కొంచెం కెమెరా అన్న బాధ్యత కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు గత వారం రోజుల నుంచి రాజ్యాంగబద్ధంగా చట్టానికి అతీతంగా పోలీసు వారు వారి వృత్తిలో వారు నిమగ్నమై ఉంటే గత వారం రోజుల నుంచి చూసినట్టయితే మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇటుపక్క విశాఖపట్నంలో నెల్లూరులో మరి గుంటూరులో ఎక్కడ పట్టినా కానీ పోలీసులను బెదిరించే విధంగా డీజీపీ ఖబర్దార్ పోలీసులు మీరు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మేము వస్తున్నాము అని ఈ విధమైన ప్రగల్భాలు పలుకుతూ పోలీసుల్ని బెదిరిస్తూ మరి ఆయన చరిత్ర ఆయన చూసుకోకుండా గత 5 సంవత్సరాల్లో మరి రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన ఉన్నది మరి ఏ విధంగా మరి దౌర్జన్యాలు మరి తెలుగుదేశం వారు చేశారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజుని ప్రజలను తప్పుదోరి పట్టించే విధంగా ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైన విషయం. ముఖ్యంగా పోలీసుల మనస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారే కాకు మాజీ ముఖ్యమంత్రి గారే కాకుండా ఈ రోజున మరి వర్ల రామయ్య గారు ఆయన కూడా ఒక పోలీస్ అధికారిగా ఉండి రిజైన్ చేసి రిటైర్ అయ్యి మరి ఈ విధంగా పాలిటిక్స్లోకి వచ్చారు. మరి వారు కూడా పోలీసు వారిని ఈ విధంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిలో మేము పెట్టిన సెక్షన్స్ విధంగా వారిని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజున మరి ఇంతమంది వైసీపీ మరి ఎమ్మెల్యేలు అయితేనేమి వైసీపీ నాయకులు అయితేనేమి వచ్చి అరండల్పేటలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చట్టపరంగా మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్టు చేసేసి మరి అదేవిధంగా వర్ల రామయ్య గారిని కూడా అరెస్ట్ చేయాలని కోరుతూ మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కెమెరా అన్న ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.